across side wala. Guru, side ka guru. నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. చాలా బాగున్నది. ఈ మధ్యలో స్కాన్ చేయడం వల్ల కొంతమంది వెనక్కి పోకుండా కూడా, అంటే ఒక రావాలనే ఒక కాన్సెప్ట్ కూడా బాగుంది. ఇలా ఉంటుందా, మంచిగా ఉంటుందండి, చాలా బాగుంది. మేము సికింద్రాబాద్ నుంచి వచ్చాము. ఎలా ఉంది ఇప్పుడు? చాలా బాగుంది సిస్టమ్. 2 డేస్ నుంచి అందరూ కూడా, పబ్లిక్ కూడా చాలా బాగుంది. ఇది ఇంతకుముందు చేస్తుంటే బాగుండిపోను అని అనుకున్నారన్నమాట. చాలా బాగుంది, చాలా బాగుంది. ఏం లేదండి, చాలా ఫ్రీగా పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది. ఓకే, బెంగళూరు నుంచి వచ్చామండి. సో మార్నింగ్ 4:30 అక్కడ దిగాము. సో బస్ ఎక్కి ఇంకా శ్రీనివాస మంగాపురం, అక్కడి నుంచి ఆటో వచ్చి. సో అక్కడ కష్టం అయింది, ట్రాఫిక్ అది ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ పైకి వచ్చి అక్కడ క్యూలో నిల్చుకొని టోకెన్ తీసుకొని అక్కడ 3:00 దర్శనం ఇచ్చారు. ఇంకా మధ్యలో స్కాన్ చేశారు, ఇంకా వచ్చాము మెట్లకి. పాతదే బాగుందండి, ఇది కూడా బాగుంది. సో పాతది కూడా ఓకే, ఇది కూడా బాగుంది. కడప నుంచి వచ్చాము. ఇప్పుడు ఈ సిస్టమ్ చాలా బాగా నచ్చింది. కాలినడకన వచ్చే భక్తులకు చాలా సౌకర్యవంతంగా ఉంది. అన్ని వసతులు చక్కగా ఉన్నాయి. టీడీపీ ఈవో ధరో ఈవో శ్యామలరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్కానింగ్ సిస్టమ్ అంతా బాగుంది, చాలా సిస్టమ్ బాగుంది, ఎక్సలెంట్గా ఉంది, చాలా సూపర్గా ఉంది. మధ్యలో మంచినీళ్ళు, టాయిలెట్ సౌకర్యం చాలా చక్కగా ఉంది. ఈవో శ్యామలరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కడప నుంచి వచ్చాను, బట్ సిస్టమ్ అయితే బాగుంది. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఏమవుతుంది అంటే అక్కడ తీసుకొని అటు వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోయి బస్ కల వస్తున్నారు. ఇప్పుడు అలా లేదు, ఖచ్చితంగా స్కానింగ్ కావచ్చు కాబట్టి పైకే రావాలి. నచ్చి వచ్చే వాళ్ళకి బెటర్ సిస్టమ్ అయితే బాగుంది. కింద టోకెన్ తీసుకుని ఎల్లూరు నుంచి వచ్చాము. సౌకర్యాలన్నీ బాగున్నాయి. టోకెన్ సిస్టము, తర్వాత క్యూ లైన్ కానీ, వాటర్ సదుపాయం కానీ, స్కానింగ్ సిస్టమ్ కానీ అంతా బాగుంది. అంటే ఈ స్కానింగ్ కొనసాగించమంటారా, పాత పద్ధతి జాయిన్ చేయాలంటారా? ఇదే కొనసాగిస్తే బాగుంటుందండి. మరి భక్తులు కూడా బాగా ఆనందంగా పైకి వస్తున్నారు, అంతా బాగుంది, బాగా జరిగింది. థ్యాంక్ యూ. మేము ఇక్కడ స్టార్ట్ అయ్యాము కింద, కానీ ఇక్కడ మధ్యలో తీసుకుంటారని తెలిసింది ఇంతవరకు. కానీ నిన్న రూల్స్ మార్చారని తెలిసింది, బాగా జనాలు వచ్చారు. తర్వాత ఇక మళ్ళీ మేము పైకి వచ్చి మళ్ళీ కిందకి వెళ్ళి ఇవాళ 1 గంట కల్లా అక్కడ నిలబడి ఆటోలో వచ్చి ఇక్కడ మళ్ళీ తీసుకుని 2కి టోకెన్ పడింది. ఇప్పుడు నిన్న బాగా ఇబ్బంది పడ్డాము, ఇవాళ తెలిసింది కాబట్టి బాగానే ఉంది. కొంచెం ముందుగా అవగాహన ఇస్తే కొంచెం జనాలు అప్రమత్తం అవుతారు. మధ్యలో ఎక్కడ స్కానింగ్ చేస్తున్నారు టోకెన్లు? ఆహా, లేదు, ఆ మధ్యలో స్కానింగ్ చేస్తున్నారు టోకెన్స్, వ్యాలిడో కాదో చెక్ చేస్తున్నారు.